சார் 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 ఏమిటి సార్ ఇదంతా విచిత్రంగా ఉంది. అక్కడ కాఫీ పట్టుకెళ్తే శారదమ్మ గారు గమ్మని ఉన్నారు, ఇక్కడికి వస్తే మీరు గమ్మని ఉన్నారు. మీలో మీరే ఏదో ఆలోచించుకుంటూ నవ్వుకుంటున్నారు, అక్కడ శారదమ్మ గారు తనలో తానే ఏదో ఆలోచించుకుంటూ నవ్వుకుంటున్నారు. సార్ ఆవిడ తనలో తానే గుడగుడు గుడగుడుగుడమని ఏదో మాట్లాడుతుంది సార్. మాట్లాడుకుంటుందా? అవును సార్. ఏం మాట్లాడుకుంటుందిరా? నాకు సరిగ్గా సంగతి తెలియదు కానీ సార్ 4 మాటలు వినపడ్డాయి సార్. ప్రియా, నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం. రాత్రి పగళ్ళు నీ గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. సరే కానీ శారద ఇప్పుడు ఏం చేస్తుందిరా? ఏం చేస్తుంది సార్? తన మొగుడికి ఉత్తరం రాసుకుంటూ ఉంటుంది. ఏమిటో అర్థం లేని మాటలు. శారదకి అసలు ఇంకా పెళ్ళే కాలేదు. కాకపోతే ఏమండి, కాబోయే మొగుడికి ఉత్తరం రాసుకోకూడదా? ఆ సంగతి నీకెలా తెలుసురా? ఏమిటండి ఇది, తండ్రి పిల్లల్లా అడుగుతారు? ఇలాంటి విషయాలు చాలా నాగ్గా తెలుసుకోవాలి. నేను ఈ కళ్ళతో ఎంతమంది ప్రేమజీవుల్ని చూశాను, ఎంతమందికి లవ్ లెటర్స్ జారేశాను. ఏమండి, అక్కడ ఫోటో ఉంది, ఈ చేత్తు ఉత్తరం రాస్తుంది, ఫోటోలోకి ప్రేమగా చూస్తుంది, బరబరా బరబరా ఉత్తరం రాస్తుంది, ఉత్తరం రాస్తుంది, ఫోటో చూస్తుంది, ఫోటో చూస్తుంది, ఉత్తరం రాస్తుంది, రాస్తుంది, చూస్తుంది, రాస్తుంది, చూస్తుంది, రాస్తుంది. రేడ్ అబ్బా రేడ్, ఒక్క సంగతి అడుగుతాను, నిజం చెప్పరా? అడగండి. ఇంతకీ ఆ ఫోటో ఎవరిదిరా? మీది మాత్రం కాదు సార్, గ్యారంటీ. కాఫీ తల్లారిపోతుంది, తాగండి. ఏమిటేమిటో అనుకుని మధ్య నన్ను తిడతాడేమిటి? ఈ కాఫీ నేనే తాగేస్తాను. ఏం లేదండి, నేను అరేలాగండి, అసలు సంగతి నేను చెప్తాను. అయ్యగారు చెక్ చేయడానికి వచ్చారు. మీ సైడ్ సంథింగ్ రాంగ్ అనుకుంటాను. ఏమిటి? నేను మీకు సరిగ్గా అర్థమయ్యేటట్టు చెప్పలేదు కదా. ఏం లేదండి, కరెంట్ లైన్ లేదు, కరెంట్ లైన్ అది ఎలక్ట్రిక్ లైన్. అవును, అది మీ గదిలోంచి తిన్నగా అయ్యగారి గదిలోకి వెళ్తుంది. ఇక్కడ సంథింగ్ రాంగ్ అనుకుంటాను. అక్కడ అయ్యగారికి షాక్ కొట్టింది. అవునండి, షాక్ కొట్టింది. అలాగా అయితే పదని చూద్దరు కాని. ఏమండి, మీ సైడ్ మీరు చూసుకోండి, నా సైడ్ నేను చూసుకుంటాను. ఇందులో ఏమండి, ఏం లేదండి, ఏం లేదండి. అసలు కథ ఏమిటంటే, ఈ రోజుల్లో ఎలక్ట్రిక్ పని వాళ్ళని నమ్మకూడదండి. వాళ్ళు స్విచ్ ఎక్కడ పెడతారో, వైర్లు ఎక్కడ పెడతారో ఎవరికీ తెలియదు. దొరికిన ఛాన్స్ విడిచిపెడితే మళ్ళీ ప్రయోజనం కూడా ఉండదు. అందులో స్విచ్ గిచ్చి ఏమైనా పెట్టారేమో చూడండి, చూడండి. స్విచ్ అండి, బల్బు వెలుగుతుంది. బెస్ట్ లోపల ఏమైనా ఉందా? ఉంది. లేదు, తిరగబడి ఉంది. తిరగబడి ఉందా? అయితే తిన్నగా ఉండేది ఎక్కడుంది చెప్పమా. ఏమండి, ఈ ఉత్తరం మీదేనేమో చూడండి. నాదే నాదే. కాదండి, అది నాది. కుమారి మీనా. నా చెల్లెలు. చెల్లెలా? చెల్లెలా ఏమిటండి బాబు, చెల్లెలే. అక్క తర్వాత పుడుతుంది చూడండి, చిట్టి చెల్లెలు, బుజ్జి చెల్లెలు, యంగ్ సిస్టర్. అవునండి, మా ఊళ్ళో కాన్వెంట్ లో చదువుకుంటోంది. దాని భవిష్యత్ కోసమే నేను ఉద్యోగంలో చేరాను. అదండి బాబు అసలు కదా. మా చెల్లెలు ఫోటో చూస్తారా? ఓ తప్పకుండా. మేము వచ్చిందే అందుకు. ఏమండి, మనం ఏదో కనెక్షన్ ఇద్దాం అనుకుని వస్తే ఇక్కడ వేరే కనెక్షన్. చాలా అందంగా ఉంది చూడు. ఆహా, మల్లె పువ్వుకు చెల్లెలు ఉల్లి పువ్వు పుడుతుందా సార్? అయితే ఉత్తరం రాసింది చెల్లెలకన్నమాట. అమ్మా, మీ లైన్ అంతా పర్ఫెక్ట్ గా, చాలా బాగా క్లియర్ గా ఉంది. ఎటొచ్చి మాలైనే గందరగోళంగా, అవకతవకగా, చాలా చికాక్గా ఉంది. మేమేదైనా పొరపాటుగా మాట్లాడితే క్షమించండి. మీకు చాలా ట్రబుల్ ఇచ్చాం. పర్వాలేదులేండి. ఎక్స్క్యూజ్ మీ, దట్స్ ఆల్ రైట్. సారీ. దాందే ఉందిలేండి. ఇక దాలేండి, ఇలా మాట్లాడుతూ ఉంటే షాక్ కొడుతుంది, రండి పోదాం. పెద్ద మహారాజు రాజుగారే స్వయంగా కట్టారా? రాజుగారే స్వయంగా ఎందుకు కట్టారమ్మా? దేశ దేశాల నుంచి శిల్పుల్ని రప్పించి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఈ గుహని కట్టించారు.
అయితే రాజుగారి కథ నాకు చెప్పవు. చెప్పడానికి ఇంకేం లేదమ్మా, కథ అయిపోయింది. లేదు లేదు, అసలు కథ వేరే ఉంది. రాజారాణి కథలు అతకు చెప్పలేదని శారద. రాజారాణి కథ బాబాయ్ చెప్తారని? తప్పకుండా చెప్తాను లత. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి ఒక రాణి. ఆ రాజుగారికి రాణి అంటే ఎంతో ఇష్టం. ఎంత ఇష్టమో తెలుసా? ఎంత బాబా? నీ మీద నాకున్నంత. ఆ తర్వాత రాజారాణి కథ అయిపోయింది, రాలత ఇంటికి పోదాం. శారద, కథ పూర్తిగా వినటం నీకు ఇష్టం లేదా? రాజారాణి కథ విని మాత్రం నేనేం చేయగలను? మీ దగ్గర ఉద్యోగం చేస్తున్నాను, పైగా పేదరాల్ని. సిండ్రిల్లా కథ నీకు తెలీదా శారద? సిండ్రిల్లా కూడా పేదరాలి. పేదరికంలో పుట్టిన రాజకుమారి కాగలిగిన అదృష్టవంతురాలు. ఆమెను పెళ్లి చేసుకున్న రాజే అదృష్టవంతుడని ఎందుకు అనుకోకూడదు? ఎలా అనుకోగలం? సిండ్రిల్లా వంటి అందాల రాసులు అప్పటికే రాజుగారి ఆస్థానంలో ఎందరో ఉన్నారు. అందాల రాసులు ఎందరున్నారు? రాజు మనస్సును ఆకర్షించగలిగింది సిండ్రిల్లా ఒక్కరితే శారద. మనసు పడిన అమ్మాయి కోసం ఎన్ని కష్టాలు పట్టింది, చివరికి ఆ రాజు సిండ్రిల్లాను పొందగలిగాడంటే అదృష్టవంతుడనే చెప్తాను శారద. అలాంటి అదృష్టానికి నేను నోచుకోలేదా?